హలో ఫ్రెండ్స్, నేను రాజవీరం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత నేను జనసేన పార్టీలో చేరుతున్నానని ప్రకటన చేశారు. దీనికి ముందు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. మొన్ననే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు రాగానే వెళ్ళి కలిశారు. నిన్ననే అనౌన్స్మెంట్ కూడా చేశారు, నేను జనసేన పార్టీలో చేరబోతున్నాను అని. ఈయన ప్రకటన రాగానే ఇటు తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీకి ప్లస్సా మైనసా అనే దానిపైనే చర్చ జరిగింది. నిన్నంతా ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసమే చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు, అలాగే వైవి సుబ్బారెడ్డి ఈయన ఇద్దరు భావ బామ్మర్దులు. మరి ఇలాంటి వ్యక్తి జనసేనలో ఎంతకాలం ఉంటాడు ఏంటి అనే దానిపైన మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఫ్యామిలీయే కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ కలుస్తారు. కలిసినప్పుడు జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చెప్పడా, అంటే ఒక రకంగా అతను ఒక కోవట్గా జనసేన పార్టీలో చేరుతున్నాడని ఎందుకు అనుకోకూడదు దానిపైన అనే దానిపైన చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి, జనసేన పార్టీ ఎదుగుతున్న పార్టీ, ఈ పార్టీకి ఖచ్చితంగా చాలా బలమైన నాయకులు అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తాను అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆషామాషి లీడర్ కాదు, చాలా పెద్ద పేరున్న లీడరు. ఆయన అంత తొందరగా ఒక పార్టీలోకి వస్తున్నారంటే చాలా రకాలుగా ఆలోచించుకొని వస్తారు, వచ్చారంటే ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉంటారనేది ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఆ నిబద్ధత ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు, జనసేన పార్టీలో చేరాలనుకున్నారు పోయిన ఎన్నికల్లోనే. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు, ఇప్పుడు ఈ జనసేన పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని నమ్మారు, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి పైన విశ్వాసంతో జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీని ఆయన ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తాడనేది మాట్లాడుకుంటున్న విషయం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకుల దగ్గర నుంచి వస్తున్నది ఏంటంటే, దాదాపు వారం రోజుల నుంచి ఈయన జనసేన పార్టీలో చేరుతాడు అని తెలిసిన దగ్గర నుంచి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కలవరమే మొదలైంది. ముఖ్యంగా జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు చేర్చుకుంటారు, ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నాడంట, ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ విషయం, అది మనం ఎలా దాని గురించి డిస్కషన్ చేస్తాం, వాళ్ళకు నచ్చిన వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, మనం దాంట్లో వేలు పెట్టకూడదు అనేది చంద్రబాబు నాయుడు క్లియర్గా, ఎవరైతే ఇప్పుడు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన దామచర్ల జనార్దన్ ఉన్నారో ఆయనకు, ఆయన క్యాడర్ క్లియర్గా చెప్పారంట, దానిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టమని. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత టెన్షన్ అంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లాను కంప్లీట్గా ప్రభావితం చేయగల వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కనుక జనసేనకి వెళ్తే ఆ బలం జనసేన వైపు వెళ్తుంది, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటని ఒక కలవరం అయితే అక్కడి వాళ్ళలో ఉంది. సో ఇలా చూస్తే జనసేన పార్టీకి ఖచ్చితంగా ఆయన ప్లస్సే అవుతాడు కానీ మైనస్ అవ్వడు. రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీకి బలమైన నాయకులు కావాలనేది ప్రతి వాళ్ళ ఆలోచన, జనసేన పార్టీ క్యాడర్ అదే కోరుకుంటుంది. యువతతో పాటు జనసేన పార్టీకి సీనియర్ నాయకులు కావాలి, వాళ్ళే యువతకి దిశానిర్దేశం చేసేవాళ్ళు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా చాలా పెద్ద పేరున్న చాలా బలమైన నాయకులు అవసరం. ఇప్పుడు జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు జనసేన పార్టీకి అవసరం. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రేపు జనసేన పార్టీలో ఎలా ఉంటారు, ఎలా మింగిల్ అవుతారు, ఎలా కలిసి పనిచేసుకుంటూ పోతారు అనే దానిపైన పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ అయితే ఉండదే. ఆయన పిలిపించుకొని మీరు పార్టీలో చేరండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది. ఇక మరో విషయం ఏంటంటే, ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక చిన్న కలవరం అయితే వాళ్ళలో ఉంది. అదేంటంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి వస్తున్నారు కదా, వస్తే మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు పూర్తి డామినేషన్ ఆయనదే ఉంటే మమ్మల్ని పట్టించుకునేవాడు ఉంటారా ఉండారనే ఒక టెన్షన్ అయితే వాళ్ళకు ఉందంట. సో ఇక్కడ ఈ అభద్రత భావం నుంచి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు రావాలి, కలిసి పనిచేసుకుంటూ పోవాలి. సో ఏదేమైనా జనసేన పార్టీకి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా వరకైతే చాలా చాలా ఉపయోగపడతారు.
ఎందుకంటే ఆయన పైన ఈ వార్తలు కామన్గా వస్తూనే ఉంటాయి. ఎవరు ఏ పార్టీలకు కొత్త వ్యక్తి వస్తున్నాడంటే ఈ పార్టీకి ఇతను కొవ్వొట్టుగా వస్తున్నాడని రకరకాల పుకార్లు, దానిపైన డిబేట్లు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతేందుకు నాదెల్ల మనోహర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్నను దృష్టిలో పెట్టుకొని ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తారు అనే దానిపైన పెద్ద ఎత్తున మొన్నటి ఎన్నికల వరకు ఈ చర్చ జరిగింది. నాదెల్ల మనోహర్ జనసేన పార్టీకి మైనసా ప్లస్ అనే దానిపైన డిస్కషన్ జరిగితే ప్లస్ అయ్యారు కదా. రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన నిబద్ధత గల రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది. ఆయన అంత తొందరగా ఒక పార్టీలోకి వచ్చి వెంటనే పార్టీ నుంచి అలిగి వెళ్ళిపోతారని నేనైతే అనుకోవడం లేదు.